విజయవంతం పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్రను విజయవంతం పదివేల కిలోమీటర్ల స్వరాజ పాదయాత్రను వర్ధిల్లాలి కవిత శక్తి పరాక్రమం వర్ధిల్లాలి జీఎస్పీ ఇది
ஆரமநாயம் ஆரமன்னசரம் ஆரவ வேதம் கதா மன பாரத ராஜ்யாங்கம் என்ன பின்ன சம்பிரதாயம் என்ன பரத ஜாதிக்கு திக்சூச்சிகா மன ராஜ்யாங்கம் நின் குலாயம் ஸ்தாயிக்கு யததாலம்
महोत्तम पद वेल कि स्वराज पादयात्र स्वराज पादयात्र मुफ जिल वेगात सागत महोत्तम कार्मिक यात्र पटा चेरकोनी पद्धा अरवे किलोमीटर पूर्ति सदर्भंग कार्मिक बंदा की डाक्टर विशाख सारगारी की जिला कमिटी तरफ क्षेत्रीय कमिटी तरफ स्वागत सुस्वागत जेबीम तो पद्धा अरवेव किलोमीटर पूर्ति सदर्भंग शिला पड़का आविष्कार डाक्टर विशाख सारगारी को विशारद पादयात्रा राजा।
పైశాతం ప్రజలందరిని వేలయేలుగా అణిచివేసిన దౌర్జన్యంపై యుద్ధం అన్యాయంపై యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో మార్పులు సృష్టించడానికి టీఎస్పీ సిద్ధం ఎవరేమన్నా ఇది కథ్యం త్రాహలో ప్రతికం నీటి చుక్కకు శాశ్వత పరిష్కారాన్ని చూపెను 10,000 కిలోమీటర్ల యాత్ర పూర్వకు వందని సాహస యాత్రే స్వరాజ్య భారయాత్ర Thank you.
अंदर की जय भीम, जय भारत राज्यांगम। तेलंगाणा राष्ट्रंलो बीपीएपीएससी ला प्रजल राज्यस्थापनकै डाक्टर विश्वराजन महाराज गारी 10,000 किलोमीटर्ल स्वराज्य पादयात्रलो भागंगा निजामाबाद जिल्ला केंद्रानिकि चेरुकुन्न संदर्भंगा मुख्य अतिथुलुगा विचेसिन मुख्य अतिथुलु डाक्टर विश्वराजन महाराज गारिनि डीएसपी जेत्री राष्ट्र व्यवस्थापक अध्यक्षुलैनटुवंटि विश्वराजन महाराज गारिनि स्टेज मीदकि రావాల్సిందిగా కోరుతున్నాను। నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా సభాధ్యక్షులైనటువంటి నిజామాబాద్ జిల్లా బలశక్తి ప్రోగ్రామ్ అధ్యక్షులు మైతల్ మహారాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర దళిత శక్తి ప్రోగ్రామ్ జంగోదీప జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ విశ్వరాజన్ మహారాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సన్మానంగా ఆహ్వానిస్తున్నాను। అలాగే గౌరవ అతిథులు దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుమన్ మహారాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను। దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేమండ్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ మహారాజ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను। స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను। మరో రాష్ట్ర దళిత శక్తి उपाध्यक्ष हरिश्गढ़ स्टेज मीद की रावल आह्वास्त दलित शक्ति प्रोग्राम राष्ट्र कार्यदर्शि अगर प्रेम महाराज गार स्टेज मीद की रावल साधन आह्वास्ना डीएसपी राष्ट्र कमिटी मेंबर మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం। శ్రీ శ్రీధర్ సార్ స్టేట్ పెన్షనర్ జిల్లా అధ్యక్షులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం। అలాగే రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మహేష్ కుమార్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం। రిటైర్డ్ డిపిఓ గంగరం సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం। డిఎస్పీ రాష్ట్ర కమిటీ మెంబర్ కృష్ణనాయక్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం। డిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజ్ గారిని రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం। అలాగే మేరు సంఘం
डीएसपी कार्यकर्ता वन को पकलू उ अंदर वन डीएसपी कार्यकर्ता अंदर अंदर वन अलागे सावित्री माता सैन्य जिला अध्यक्षरालु चेपुल धनलक्ष्मी गारिनि कूडा स्टेज मीदकि रावाल्सिनिगा आह्वानिस्तुन्नानु। ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేరుసంగం జిల్లా ప్రధాన కార్యదర్శులు కొట్టారు దేవదాసార్ గారు అలాగే నిజామాబాద్ నగర మేరుసంగం అధ్యక్షులు శ్రీ మంతన దర్శేంద్రం గారు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గట్ల నరేందర్ గారు నిజామాబాద్ పంచాయతీ కమిటీ వైస్ చైర్మన్ సింగర్ల సంతోష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను। అలాగే నిజామాబాద్ జిల్లా డిఎస్పీ అధ్యక్షులు మైపాల్ గారిని ఆహ్వానిస్తున్నాం। राष्ट्र प्रधान कार्यदर्शी सुमन महाराज गारिकी राष्ट्र उपाध्यक्ष रघुवंत गारिकी అదే విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిశ్రవణ గారికి రాష్ట్ర కార్యదర్శి ప్రేమ మహారాజ్ గారికి రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణనాయక్ గారికి రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్ మహారాజ్ గారికి అదే విధంగా వేదికపైనటువంటి మేరుసంగం అధ్యక్షులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మహేష్ సార్ గారికి రిటైర్డ్ డిపిఓ గంగారాం సార్ గారికి డిఎస్పీ వీర మండల అధ్యక్షులకు డిఎస్పీ కార్యకర్తలకు महिला महानंद जय भीम जय पाटराजंग डीएसपी कार्यकर्ता इच्छिपते मंत्री पवाल इधर मुगर मुख्य मिगता वाली कंप्लीट అందరికి జై భీమ్। ఈ కార్యక్రమాన్ని చాలా జాగృతగా క్రమశిక్షణతో సైలెంట్ గా డిసిప్లిన్ గా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని అందరూ జాగృతగా ఈ సమాప్ విజయవంతం చేసుకొని తిరుగు ప్రయాణం కావాలి కాబట్టి చాలా సిస్టమాటిక్ ఈ కార్యక్రమాన్ని నడిపించాలని మీ అందరికి కోరుతూ అందరికి జై భీమ్। कार्यक्रम भाग मुझे महिला चित्रपा की पूलम वे कार्यक्रम को कार्यक्रम निर्वेद वेद प्रदी आह्वास्ट विजयवंत पद वे कि पादयात्री विजयवंत कि पादयात्री महाराज।
కొంచెం సైడ్ ప్లీజ్ पूर्वलू अदे विधा मुख्यमंत्री पूर्ण प्रचार को सर సైకిల్ యాత్ర 5000 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల రాజస్థాపనకై 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నటువంటి డాక్టర్ విశాదన మహారాజుకి అదే విధంగా కార్యాలయక బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి డీఎస్పీ కార్యకర్తలకు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల నాయకులందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం మనం అనుకున్నటువంటి రాజ్యంలో మనమంతా సంతోషంగా సుఖంగా లేం కాబట్టి మా నాయకుడు తీసుకున్నటువంటి 10000 కిలోమీటర్ల పాదయాత్ర నేడు నిజామాబాద్ జిల్లాకు చేరుకొని ఇది 33 జిల్లాల మీదుగా 10000 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించుకోబోతున్నాం ఈ యొక్క పాదయాత్రలో నడుస్తున్నటువంటి కాన్నెలక బృందానికి నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి ప్రేమ మహారాజ్ గారిని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ మహారాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మార్చి 15 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుండి ప్రారంభించుకొని ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా 1865 కిలోమీటర్లు పూర్తి చేసుకొని నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టినటువంటి బీసీఎస్సీ ఎస్టీల స్వరాజ్య స్థాపనకై ఈ 10000 కిలోమీటర్ల పాదయాత్ర మరి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా
అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అట్లాగే వారి బృందానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలు మరియు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అట్లాగే రాష్ట్ర డిఎస్పి ప్రధాన కార్యదర్శి సుమన్ గారికి ఉపాధ్యక్షులు రెహమాన్ గారికి మరొక ఉపాధ్యక్షులు హరీష్ గౌడ్ గారికి మరియు మరొక ఉపాధ్యక్షులు గణేష్ గారికి అట్లాగే వేదికపై ఉన్నటువంటి మేరు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతన్న గారికి మరియు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మన మహేష్ సార్ గారికి అట్లాగే స్టేమ్ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ పేరు పేరున జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల 3 కోట్ల మంది స్వరాజ్య స్థాపనకై 10,000 కిలోమీటర్ల పాదయాత్ర డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ ప్రపంచంలోనే ఎవరూ చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 కోట్ల మంది మరి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అణగారిన వర్గాలైనటువంటి ఈ ప్రజలందరి యొక్క ఒక రాజ్యాన్ని స్థాపించడానికై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కేవలము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అమలుపరిచినప్పటి నుంచి 1950 జనవరి 26 నుండి ఇప్పటి వరకు కేవలం ఒక 10% మంది చేతుల్లోనే ఉన్నటువంటి ఈ దేశ సంపద భూములు ఆస్తులు అన్నీ కూడా మరి కేవలం ఒక 10% మంది అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి కాబట్టి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 కోట్ల మందికి ఇప్పటి వరకు ఎటువంటి ఒక రాజకాంక్ష కానీ రాజ్యంలో వాటా కానీ సంపదలో వాటా కానీ ఎటువంటి సౌకర్యాలు లేకుండా మరి ప్రజలందరినీ ఒక అణగదొక్కబడిన అణగారిన వర్గాల ప్రజలందరినీ ఈ విధంగా మరి ఎటువంటి విద్యకు వైద్యానికి ఉపాధి లేనటువంటి ప్రజలుగా చేసినటువంటి ఈ పాలకులను మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 90% మంది 3 కోట్ల మందిని చైతన్యపరుస్తూ ఒక చైతన్య యాత్రగా గ్రామ గ్రామాన తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నది గ్రామ గ్రామాన ఉన్నటువంటి ప్రజల్ని కడు పేద ప్రజల్ని మరి చైతన్యపరుస్తూ మన యాత్ర 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మరి నడుస్తూ ఉన్నది అట్లా మరి ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న సందర్భంగా మరి మరొకసారి అందరికి జై భీమ్ జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్ సార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హరీష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ గడ్డపై 3 కోట్ల మంది ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల సొంత రాజ్య స్థాపనకై 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర 1865 కిలోమీటర్లు పూర్తి చేసుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న శుభ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆహ్వాన సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి మేరు సంఘం జిల్లా అధ్యక్షులకి, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ గారికి, అలాగే బీసీ సంఘం ప్రతినిధులకి, మాతా సావిత్రిబాయి సైన్యం అధ్యక్షురాలకి, డిఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్ గారికి, గణేష్ మహారాజ్ గారికి ఈ ఆహ్వాన సభకి తండోపతండాలుగా నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి
ఆహ్వాన సభ ముందున్నటువంటి డిఎస్పి వారియర్స్ కి మహిళా తల్లులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలతో జై భీం తెలియజేస్తూ మరి యావ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 90% ప్రజల యొక్క విముక్తి సిద్ధాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగంలో హృదయపూర్వకంగా ఇమిడి ఉన్నటువంటి ఆ వాస్తవిక సత్యాన్ని ఇప్పటిదాకా ఏ సంఘం కానీ ఏ వ్యవస్థ కానీ ఇక్కడ ఈ ప్రజలకు బోధించినటువంటి దాఖలాలు లేవు. మరి మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఈ అణగారిన ప్రజలకు విముక్తి సిద్ధాంతాన్ని బోధించి వాళ్ళను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు ఒక చైతన్యాన్ని అందించి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నప్పుడే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజనీతి విలువల ద్వారా వాళ్ళ జీవితాల్లో రంది లేకుండా బతుకుతారనేటువంటి ఒక వాస్తవిక సత్యాన్ని ఈ ప్రపంచానికి చాటడం కోసం గౌరవనీయులు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారు ఒక గొప్ప త్యాగంతో మార్చి 15న కల్వకుర్తి కేంద్రంగా ఈ స్వరాజ్య పాదయాత్రను ప్రారంభించి వివిధ జిల్లాలు దాటుకుంటూ ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి నేడు చేరుకోవడం జరిగింది. మరి ఈ మహనీయులు కలగన్నటువంటి ఆ బేగంపుర రాజ్యాన్ని అంటే శోకం లేని రాజ్యాన్ని స్థాపించాలంటే అది ఆ శక్తి భారత రాజ్యాంగంలోనే దాగి ఉంది. ఆ భారత రాజ్యాంగ విలువల ద్వారానే ఇక్కడ మనం శోకం లేని లోకాన్ని రాజ్యాన్ని స్థాపించవచ్చనే ఆ వాస్తవిక సత్యాన్ని గ్రామ గ్రామాన చాటుతూ ఈ అణగారిన ప్రజలకు ఒక జ్ఞానాన్ని చెబుతున్నటువంటి దాఖలాలు మన ముందర కనబడతా ఉన్నాయి. మరి ఈ సత్యాన్ని మనమంతా కూడా హృదయపూర్వకంగా గుండెల్లో నింపుకొని మన ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తూ జాగృతం చేస్తూ ఈ రాబోయేటువంటి అంతిమ సమరంలో మనమంతా కూడా భాగస్వాములమై ఈ అణగారిన వర్గాల ప్రజలకు మనం అధికారం అప్పజెప్పినప్పుడే మనకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగి భారత రాజ్యాంగం కాంక్షించినటువంటి సర్వాధికారాలు మన హస్తగతమైతే ఈ లోకంలో మనందరినీ కూడా సమాదరించి సమన్యాయ పాలన చేసి అసలు దుఃఖమే లేనటువంటి రాజ్యపాలన ఈ తెలంగాణ గడ్డ మీద చేయడానికి రాబోయే తరుణం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా డిఎస్పీ కమిటీకి రాష్ట్ర కమిటీకి మరొకసారి హృదయపూర్వకంగా జై భీం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీం, జై భారత రాజ్యాంగం. జై భీం సార్. జై భీం సార్, ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణానాయక్ గారిని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది కూలీనాలి చేసే బీసీఎస్సీ ఎస్టీల స్వరాజ్య స్థాపన కొరకు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేస్తున్న 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కల్వకుర్తి పట్టణం నుండి నాగర్ కర్నూలు జిల్లా నుండి ప్రారంభమై తర్వాత అనేక జిల్లాలు వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు దాటుకుంటూ కామారెడ్డి తర్వాత నిజామాబాద్లో ప్రవేశించి ఈరోజు నడుచుకుంటూ నిజామాబాద్ జిల్లాలో ఆహ్వాన సభ జరుపుకుంటున్నాం. ఈ సభ అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్న హరీష్ గౌడ్ మహారాజ్ గారికి, సుమన్ మహారాజ్ గారికి, ప్రేమ్ మహారాజ్ గారికి, గణేష్ మహారాజ్ గారికి, రెహమాన్ గారికి మరియు వేదిక మీద ఉన్న వివిధ హోదాలలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగస్తులకు, డిఎస్పి వారియర్స్కి ఈ కార్యక్రమాన్ని, ఈ మొత్తం 100,000 మందిని తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్న అసాధారణ శక్తి విశారదన్ అనే విప్లవానికి అందరికీ జై భీం, జై భారత రాజ్యాంగం. మిత్రులారా, బంధువులారా, శ్రామిక బంధువులారా, ఈ స్వరాజ్య పాదయాత్ర
10,000 కిలోమీటర్లు తెలంగాణ మొత్తం 33 జిల్లాలు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఈ ప్రపంచం మీదనే ఏ మానవుడు కనీసం ఆలోచించలేని పని ఆచరణాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో విశారదన్ మహారాజ్ డిఎస్పి అనే ఉద్యమం ఈ రాష్ట్రంలో చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను అసలు ఏమిటి ఇంత పెద్ద యాత్ర ఎందుకొరకు ఇంతకు ముందు ఆడ మనం నడుచుకుంటూ వస్తున్నప్పుడు సార్ ఏమన్నాడంటే మీరందరూ రోడ్ మొత్తం జామ్ జామ్ చేసేద్దాం అందరూ ఇటు రండి అని కొంతమంది మన డిఎస్పి వారియర్స్ చెప్పారు కానీ సార్ ఏమన్నాడంటే వద్దు వెహికల్స్ని పోనివ్వండి అన్నాడు ఇప్పటి వరకు డిఎస్పి ఉద్యమం ద్వారా ఏ మనిషికి ఇంత ఇబ్బంది కూడా కాలేదు ఎప్పుడూ కారాదు అని విశారదన్ సార్ విశాల హృదయం మన అందరినీ ఈ లోకాన్ని ప్రేమతో నిర్మించాలని చెబుతుంది కాబట్టి నేను కూడా అక్కడ వెనకాల ఉండి నేను సార్ చెప్పంగానే సిగ్నల్ ఇవ్వంగానే కొంతమందికి చెప్పాను పోనీ వెహికల్స్ పోనీ ఇప్పటి వరకు ఎవరిని మనము ఎవరికి ఇంత ఇబ్బంది కూడా కలిగించలేదు డిఎస్పి ఉద్యమం కాబట్టి మిత్రులారా అసలు ఒక్క వర్డ్ ఒకే ఒక్క పదము ఒక్క వర్డ్ జై భారత రాజ్యాంగం అన్న ఒక్క పదమే జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ బరాక్ ఒబామా మార్క్స్ కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు నెల్సన్ మండేలా కావచ్చు ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించిన యోధులు తమ దేశ చట్ట సమూహాన్ని గెలిపించాలని ఒక నినాదం ఇప్పటి వరకు ఇవ్వలేదు కానీ విశారదన్ మహారాజ్ జై భారత రాజ్యాంగం ఈ దేశ చట్ట సమూహ పుస్తకం వర్ధిల్లాలని చెప్పిన ఒకే ఒక్క మహానుభావుడు ఈ లోకాన్ని ప్రేమించే మహామానవతా గుణాలున్న మనిషి సార్తో పాటుగా దాదాపు ఒక 130-140 రోజులు దాదాపు 150 రోజులు నేను ప్రయాణం చేస్తూ వస్తున్నా ఈ ప్రయాణంలో చాలా అనుభవాలు చాలా విషయాలు చాలా మాటలు మొత్తం కణకణాన కబీరు చెప్పినట్టు సంత కబీరు చెప్పినట్టు డోంట్ లర్న్ టు ద ట్రుత్ డ్రింక్ టు ద ట్రుత్ సత్యాన్ని ఎప్పుడు నేర్చుకోకు సత్యాన్ని నేర్చుకుంటే నువ్వు మర్చిపోగలవు సత్యాన్ని త్రాగు అన్నాడు సంత కబీర్ డోంట్ లర్న్ టు ద ట్రుత్ డ్రింక్ టు ద ట్రుత్ అండ్ షేర్ టు యువర్ హోల్ బాడీ సెల్స్ సత్యాన్ని నేర్చుకోకు నువ్వు మర్చిపోగలవు సత్యాన్ని త్రాగు నీ శరీరంలోని కణకణాన చీర్ణింప చేసుకోని సంత కబీర్ అనే మహానుభావుడు చెప్పినట్టుగా డిఎస్పి వారియర్స్ డిఎస్పి ఉద్యమ యుద్ధ వీరులు తెలంగాణ రాష్ట్రములో అంత ప్రేమతో ఈ సమాజంలో సమాజాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టే ఇంత ప్రేమతో ఈ ప్రయాణం కొనసాగుతుంది ఇంతకుముందు ఒక 6-7 రోజుల కిందట అంబం అనే గ్రామం పక్కల నేను దిలీప్ సారు ఇద్దరం వెళ్ళినప్పుడు దిలీప్ సార్ ఒక మాట అన్నాడు ఒక అబ్బాయిని అక్కడ కూర్చున్నారు కొంతమంది అబ్బాయిలు చూడండి బాబు ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అన్నాడు ఆ ప్రశ్న ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక పోరాట యోధుడా రాజకీయ పోరాట యోధుడా అని ఒక ప్రశ్న వేశాడు అక్కడున్న ఇంటర్లో సంథింగ్ ఎంతో చదువుకున్నాడు ఆ పిల్లగాడు ఏమన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక పోరాట యోధుడే అన్నాడు మరి గాంధీ సామాజిక పోరాట యోధుడా రాజకీయ పోరాట యోధుడా అని దిలీప్ సార్ అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా బాబు గాంధీ రాజకీయ పోరాట యోధుడు అన్నాడు పక్క నుండి నేనేమన్నా తెలుసా ఈ భూప్రపంచం మీదనే 3 పార్టీలు పెట్టిన తండ్రి అంబేద్కరే అత్యంత పెద్ద గొప్ప రాజకీయ యోధుడు అని చెప్పాను 1939 షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ 1942 ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టాడు 1956 ఇండిపెండెన్స్ లేబర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్బీఐని సృష్టించాడు తండ్రి అంబేద్కర్ ఇప్పుడు చెప్పు
ఎవరు రాజకీయ యుద్ధవీరుడు ఎవరు పొలిటికల్ వారియర్ చెప్పండి గాంధీ ఒక్క పార్టీ కూడా పెట్టలే ఎట్లయితడయ్యా రాజకీయ యుద్ధవీరుడు తండ్రి అంబేద్కరే రాజకీయ రాజనీతి తత్వశాస్త్ర మహానుభావుడు ఈ భూప్రపంచంలో ఏ విషయం తెలియని ఒక మహానుభావుడు తండ్రి అంబేద్కర్ ఆ తండ్రి అంబేద్కర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కాంచీరామ్ కలల వారసుడు విశారదన్ మహారాజ్ శిష్యుడిగా ఈ ప్రపంచం ముందు మాట నిలబెట్టుకుంటానని మీ అందరి ముందు కోరుకుంటూ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై భీమ్ కృష్ణనాయక్ గారు మీరు సార్తో చేసినటువంటి ప్రయాణం మీరు చేసుకున్నటువంటి అనేక విషయాల్ని మా నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసినందుకు జిల్లా కమిటీ తరపున జై భీమ్ తెలియజేస్తూ ఇక ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్ ఓకే జై భీమ్ సార్ ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలంతా కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా కేవలం పథకాల కోసం ఆలోచించి మనుషులుగా తయారు చేసినటువంటి ఏ ఒక్క అగ్రగణ్య నాయకులు రాజకీయ నాయకులు కూడా ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ భారత రాజ్యాంగం గురించి ఏ ఒక్క మనిషి కూడా చైతన్యపరచలేదు కానీ మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్పనైన పనిని మనమంతా కూడా దానికి మద్దతు తెలుపుతూ మనమంతా దాన్ని ఈ యొక్క 10,000 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా రెహమాన్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం డిఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్ సార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతాను సభాధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా డిఎస్పి కన్వీనర్ మహిపాల్ మహారాజ్కి జై భీమ్ మరియు డిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో దిక్కు దిశ అయినటువంటి గొప్ప మానవతావాది సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారికి మరియు వేదిక మీద ఉన్న మిత్రులు సోదరి మహారాణికి మరియు ఇతర సార్లకందరికీ జై భీమ్ మరియు సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి డిఎస్పి సోల్జర్స్ మరియు మహారాజులు మహారాణులు ఇక మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన మైనార్టీ సబ్బండ ప్రజలందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఇప్పుడు ఈనాటి పాదయాత్ర ఇప్పటిది ఏం కాదు దాదాపు సమాజం అంతా అతలాకుతలం అవుతున్న సమయంలో సమాజం అంతా అన్యాయానికి గురి అయినప్పుడు సత్యం అసత్యం అయినప్పుడు ప్రజలంతా దుఃఖితులైనప్పుడు అనేక బాధలకు అనేక కష్టాలకు గురవుతున్నప్పుడు దాదాపు 2500 సంవత్సరాల క్రితమే స్వరాజ పాత్రయాత్ర చేశాడు బుద్ధుడు ఆ బుద్ధుడి వారసత్వ పరంపర అలా కొనసాగుతూ మన మహాత్మ పూలే దంపతులు వారికి తోడుగా మన షేక్ ఫాతిమా గారు వాళ్ళు కొనసాగిస్తూ మళ్ళీ సమాజాన్ని కాపాడడం సంఘాన్ని సంస్కరించడం కొంతమేరకు దుఃఖాన్ని దూరం చేయడం జరిగింది
అలాంటి భావజాలాన్ని ఆ సిద్ధాంతాన్ని వారి ఆశయాలని మొత్తం గుండెల నిండా నింపుకొని వారికి ప్రతిరూపంగా తన జీవితకాలం అంతా కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారు చెప్పినటువంటి ఆ గొప్ప మానవత్వ విలువలను అందరినీ పొందుపరిచి ఏదైతే ఇప్పుడు మనం బాధపడుతున్నావో ఆ బాధలకు విముక్తి సూత్రము మనకు భారత రాజ్యాంగ రూపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. ఏదైతే మన దుఃఖాలకు మన బాధలకు విరుగుడు ఉందో భారత రాజ్యాంగం అది 100% ఇంప్లిమెంట్ కాలే. కాబట్టి ఇంకా మనకి బాధలు ఈ కష్టాలు అలాగే ఉండినాయి. మరి మన బాధలు కష్టాలు ఎందుకు తీరలేదయా అంటే రాజ్యం మన చేతులకు రాలేదు కాబట్టి. ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం కట్టు బానిసలమే. మనం ఇంకా పరుల రాజ్యంలోనే ఉన్నాము. మనకింకా నిజమైన స్వాతంత్రం రాలేదు. కేవలం భూభాగానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది కానీ భూస్వాముల నుంచి మనకు స్వాతంత్రం రాలే. కాబట్టి మనం ఇంకా కడు పేదరికంలోనే ఉన్నాము. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ యాత్ర ఏదైతే ఉందో అనేక మంది యాత్రలు చేసినారు. చాలామంది అనేక మంది బస్సు యాత్రలు చేసినారు, రకరకాలుగా కార్లలో దాంట్లో యాత్రలు చేస్తున్నారు. మరి ఆ యాత్రకి ఈ యాత్రకి తేడా ఏంది? వాట్ హ్యాపెన్? ఏమి లేదు. అవన్నీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్నాయి. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. బట్ మన పవిత్రమైన ఈ యాత్ర సబ్బండ కులాలందరినీ ఏకం చేసి ఒక బానిసకి ఒక సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అండ్ సాంస్కృతికంగా గాయపడ్డ ఒక వ్యక్తికి సంబంధించిన ఏకైక యాత్ర మన స్వరాజ్య పాదయాత్ర ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి మన బాధలకు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపంలో మనకి విరుగుడు కనిపెట్టారో దానిని మనము ఆ రాజ్యాంగం అనేది పుణికిపుచ్చుకోవాలా. ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగం మన చేతిలోకి రావాలంటే మనకు ఆ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి ఆ అధికారం మనకు రావాలి. ఆ అధికారం మనకు రావాలంటే మన వాళ్ళలో పెద్ద అవగాహన లేదు. మనకంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు. ఎప్పుడు పరాయి వాళ్ళ జెండాలే మోసాం, ఎప్పుడు పరాయి వాళ్ళ ఎజెండాలే కొనసాగించినాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజు రూపంలో సాక్షాత్తు అంబేద్కర్ సారే వచ్చి విశారదన్ సార్ రూపంలో ఈ పాదయాత్ర చేస్తూ ఓకే క్లైమేట్ చాలా ప్రమాదకరంగా ఉంది, దయచేసి క్షమించాలా. మనమంతా విశారదన్ సార్ని అర్థం చేసుకొని వారు చూపించిన బాటలో నడిచి ఎంత తొందరగా మనము ఆ స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేసి మన బహుజన రాజ్యం, మన SC ST బహుజన మైనార్టీ ప్రజలంతా కోరుకున్న రాజ్యం ఏదైతే ఉందో మన సొంత రాజ్యం, మన రాజ్యం స్థాపించేదాకా మనం విశ్రమించొద్దని ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. జై భీమ్ సార్. వాతావరణం వర్షం వచ్చే విధంగా ఉంది కాబట్టి వేదికపై ఉన్నటువంటి పెద్దలు తప్పుగా భావించకుండా, అనేతగా భావించకుండా వారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతూ మేయర్ సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. డాక్టర్ విశారదన్ గారికి మేరు సంఘం జిల్లా పక్షాన హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. మార్చిలో ప్రారంభించి 10,000 కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకొని మనందరి కోసం బడుగు వర్గాల, దళితుల, మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. మేము మా మేరు సంఘం జిల్లా పక్షాన వారికి మరియు టీం మొత్తానికి కూడా హృదయపూర్వక స్వాగతం, శుభాంజలు తెలియజేస్తున్నాం. అన్నగారు, ఒకటి ఏంటంటే మనము ఎంతసేపు ప్రభుత్వాలకు కొట్లాడి అడుక్కునే బదులు మన వాళ్లకు అవేర్నెస్ కల్పించడంలో
మీరు తీసుకున్నటువంటి ఈ చర్య నిజంగా అద్భుతమైనది. అవేర్నెస్ కల్పించుకుందాం. మనము ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లో ఉండే లేదా కార్పొరేషన్లో ఉంటే మన మెజారిటీ సభ్యులు ఎక్కువ ఉంటే మనమే కార్పొరేటర్ అవుతాం. మన మెజారిటీ ఉన్నా కానీ మనం కార్పొరేటర్ కూడా కాలేకపోతున్నాం. మా కులంలో అన్న తిప్పి కొడితే రాష్ట్రం మొత్తంలో నలుగురు ప్రజాప్రతినిధులు కూడా లేరు. మాది దళితుల కన్నా కూడా హీనంగా బతుకులున్నాయి మా మేరు సంఘమే. కాబట్టి మీరు ఏ విధంగానైతే పాదయాత్ర చేస్తున్నారో ప్రతి దగ్గర కూడా బీసీల ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళ విషయంలో కూడా మీరు ప్రస్తావించండి. ఎందుకోసమంటే మనమందరం ఐకమత్యంగా ఉంటే తప్పకుండా అనుకున్న సాధిస్తాం. దళితులు, బడుగు వర్గాలు, బీసీలు, మైనారిటీలు అందరూ ఐకమత్యంగా కనుక ఉంటే రాజ్యాధికారము మన చేతుల నుంచి ఎటుపోదు. మనం కావాలనుకున్నది ఒక 10 రూపాయలో, 50 రూపాయలో, 100 రూపాయల స్కీమ్లు ప్రభుత్వం ద్వారా ఆశించే అవసరం లేదు. వాళ్ళు ఇట్లా వేసి 10% ఉన్న కులాలు ఇవాళ రాజ్య పాలన చేస్తున్నాయి. మనము 60% పైగా ఉండి 70% ఉన్న పాపులేషన్ మనం ఎందుకు రాజ్యాధికారం చేయలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ రూలింగ్ ద కంట్రీ? వై వీఆర్ నాట్ రూలింగ్ ద స్టేట్? సో వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. మన దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు, డబ్బులు లేవు. డబ్బులు లేక రాజకీయంగా ఎదగలేక మన వాళ్ళే పక్కకు తిరిగి వేరే వాళ్లకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మన ఈ దుస్థితి ఉన్నది. కాబట్టి ఈ చర్య ఏదైతే మీరు తీసుకున్నానా హృదయపూర్వకంగా ఇవ్వాల. సమయం తక్కువ ఉండడం వల్ల బీసీ అన్ని కులాలను మేము చేర్చలేకపోయినాం. బీసీ అన్ని కులాలని కూడా ఏకం చేసి మీరు ఇంకా ఏదైతే పాదయాత్ర కొనసాగిస్తున్నారో తప్పకుండా మీరు అన్ని కులాల గురించి మాట్లాడండి. అందరినీ ఏకం చేద్దాం. ఇక్కడి నుంచే నిజామాబాద్, ఇందూరు నుంచే నాంది అయ్యే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా ఇక్కడ తెలియజేస్తున్నాను. సో మళ్ళొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరియు ఆయన నిర్మించినటువంటి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మీరు ఎన్లైట్ చేస్తున్నారో తప్పకుండా ఇవాళ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం గురించి తెలియాలి. రాజ్యాంగాన్ని ఆయన ఎంతో దూరదృష్టితోని, కొన్ని 100 సంవత్సరాలకు దూరదృష్టితోని ఆయన ఆ విధంగా రచించిండు. దాన్ని మనం గౌరవించుకోవాలి. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీ విల్ గో ఫార్వర్డ్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వీ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ దట్ విల్ ప్రొటెక్ట్ అస్. కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇలా ముందరు తీసుకొని మీరు ఎన్లైట్ అవుతారు కాబట్టి తప్పకుండా మనం సక్సెస్ అవుదామని చెప్పి మళ్ళొక్కసారి కూడా మీ అందరి హృదయపూర్వకంగా ఈ ఎవరైతే ఈ డిఎస్పీ ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ కమిటీ జనరల్ సెక్రటరీ సుమన్ గారికి మరియు పేరు పేరున అందరికి కూడా మరియు నా తోటి యువ సోల్జర్స్, డిఎస్పీ సోల్జర్స్ అందరికి కూడా మా మేరు సంఘం పక్షాన హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా మీ వెంట మేము ఉంటామని చెప్పేసి మళ్ళొక్కసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జై మేరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్ సార్, తప్పకుండా మాతో పాటు ప్రయాణం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించుకునే వరకు మనమంతా ఐకమత్యంతో ముందుకెళ్ళని చెప్పి కోరుకుంటూ మీకు కూడా మా జిల్లా డిఎస్పీ పక్షాన ప్రత్యేకమైన జైబింపు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుర్మ యువ చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు కుర్మ శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ గారికి కుర్మ శ్రీకాంత్ గారు బుగ్గ అందించవలసిందిగా కోరుతున్నాం సార్. విజయవంతం చేద్దాం 10,000 కిలోమీటర్ల స్వరాజ పాదయాత్రను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఇంకా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మహేష్ సార్ గారిని కోరుతున్నాం సార్. ఆశయాలకు అనుగుణంగా ఎంతో సాహసపేతంగా చేపట్టినటువంటి శ్రీ విశారదన్ గారు చేపట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కూడా
గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం దినదినాభివృద్ధికి చెంది అంత తండోపు తండాలుగా తన అనుయాల్ని పెంచుకుంటూ ఈ తరక ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడో సక్సెస్ అయ్యి మనకందరికి చేదోడు వాడుగా ఉండి మన మనందరి బడుగు బలగైన వర్గాలని ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ వారు తన చేపడిన కార్యక్రమంలో సఫలీకృతం కావాల్సిందిగా ఆశీస్సులు అందిస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్ సార్, మీలాంటి పెద్దలు అనుభవశ్రీ యొక్క అభినందనలు ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా డిప్యూటీ డిపిఓ గంగారాం సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం సార్. కట్టు బట్టలు లేకుండా మన ఏ ప్రకారంగా హింస పెట్టారో మీకు తెలుస్తుందని నేను చెప్తున్నాను. నా చిన్ననాటి కర్తరా చెప్తున్నాను. దీని విషయంలో ఒక విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు మన ఊర్లో మన పల్లెల్లో ఉన్న వాళ్ళు ఎంత నీచంగా చూసేవారు అంటే అసహించుకునే వాళ్ళు. నేను చదువుకున్న తర్వాత కమ్మరన్నమయ్య అనే గ్రామంలో వడ్రంగి కమ్మరి చేసే అతను వాళ్ళింటికి నన్ను పిలిచి ఒక మంచి గొంగడి సన్నం గొంగడేసి నన్ను కూర్చుండబెడితే అక్కడ చూసిన మన బీసీ కులాలు అరే ఆ ఎస్సీ అనని నువ్వు ఇక్కడ కూర్చుండబెట్టుకున్నావు హనుమాన్తో ఏం సంగతి అని చెప్పారు, అడిగారు. ఆయనలో జ్ఞాన సరస్వతి బాబాసాహెబ్ ప్రచ ప్ర ప్రచ